కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేళ సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది దోషిగా తేలిన ఎంపీ ఎమ్మెల్యేలను ఆటోమేటిక్ అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎయిట్ రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ వేశారు పేపర్ లీకేజ్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ ఉపాధి హామీ విభాగంలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్ ను సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు రాజశేఖర రెడ్డికి బావైన ప్రశాంత్ గ్రూప్ వన్ పరీక్ష రాసి వందకు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వైకాపా నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు కొందరు బహిరంగంగానే బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ చెప్పారు వైకాపాలో చాలా మంది లోపల ఉడికిపోతున్నారు మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు ప్రజలు ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కాగా ఈ పరిణామంపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా స్పందించారు ట్విట్టర్ వేదికగా ఈ అనర్హత వేటును ఖండించారు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయడం గాంధీ సిద్ధాంతాలకు భారతదేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుందని పేర్కొన్నారు వయసు అనేది సినీ పరిశ్రమలో ఉన్న అతిపెద్ద సమస్య అని నటి భానుశ్రీ మెహ్రా అన్నారు ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె తాజాగా ట్వీట్ చేశారు వయసు సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఒక వయసు వచ్చిన తరువాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు పురుషులకు వచ్చేసరికి అది వర్తించరు వాళ్ళు ఎప్పట్లాగే ప్రధాన పాత్రలు నటిస్తుంటారు తమ కంటే వయసులో చాలా చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు అని కామెంట్స్ చేశారు తెదేపా నేత చింతకాయల విజయ్ కు సిఐడి మరోసారి నోటీసులు ఇచ్చింది సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో మార్చి ఇరవై ఎనిమిదో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోనే ఆయన నివాసానికి సిఐడి అధికారులు వెళ్లారు అయితే విజయ్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి అందజేశారు సైన్యం నిర్వహించిన సాధారణ కసరత్తులో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ ఘటన జరిగింది పోక్రాలోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద జరిగిన ఈ ఘటనలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది ఈ క్షిపణులు సమీప గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లాయి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరున సిట్ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు ఇదివరకే సిటీ అధికారులు బండి సంజయ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే పార్లమెంట్ సమావేశాలు ఉందన్నందున ఈ నెల ఇరవై నాలుగున రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు సూరత్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ ఎనిమిది కింద తనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటరియట్ సంచలన ఉత్తర్వులు విడుదల చేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు ఈ దేశం నాకు అన్ని ఇచ్చింది దేశం కోసం పోరాడతా అని అన్నారు తనను శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తన పని తాను చేసుకుంటూనే పోతానని పార్లమెంట్లో ఉన్నానా లేనా అనేది ప్రశ్న కాదని చెప్పారు దేశం కోసం తాను పోరాటం సాగిస్తూనే ఉంటానని చెప్పారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు హీరో నారా రోహిత్ తెలిపారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ డిఫెన్స్ లో పడిందని అందుకే తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారని విమర్శించారు యువగలం పాదయాత్ర మున్ముందు ప్రభంచం రేపుతుందన్నారు యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ తెలిపారు వైఎస్ వివేక హత్య కేసులో ఏఫ్ఐ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ స్టేట్మెంట్ పులివెందుల కోర్టు రికార్డ్ చేసింది వివేక హత్య కేసులో సీబీఐ ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తుందని ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానంలో తులసమ్మ పిటిషన్ వేసింది వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి బావమర్ది శివప్రకాశ్ రెడ్డితో పాటు మరో నలుగురిని విచారించాలంటూ తులసమ్మ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన పులివెందుల కోర్టులో తులసమ్మ ప్రైవేట్ కేసు వేసింది శనివారం ఆమె పిటిషన్ పై నమోదు చేసింది శనివారం ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు దెందులూరులో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ స్పీచ్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నాయి ఎప్పుడు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడే జగన్ నేడు మాత్రం ఎలాంటి విమర్శలు లేకుండా తన ప్రసంగాన్ని ముగించారు కేవలం చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళల పరిస్థితిని మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు జగన్ ప్రసంగం తీరుపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు లీకేజ్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలోనే కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నేరుగా చైర్మన్ రూమ్ కి వెళ్లి పేపర్ లీక్ అంటూ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర యాభయో రోజుకు చేరుకుంది పుట్పర్తి నియోజకవర్గంలో యువనేత యాభయ రోజు యువగలం పాదయాత్ర కొనసాగింది మూడు రోజుల విరామం తరువాత శనివారం ఉదయం పుటపర్తి నియోజకవర్గం ఒనుగువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు